అందరికీ నమస్కారం అండి. నేను మీ విధాన్ జాక్సన్. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి, ఎన్నో భాషలలో ఎంతో మంది ప్రజలను తన స్వరంతో వాళ్ళ హృదయాలను ఆకట్టుకున్నటువంటి వ్యక్తి మన బాలసుబ్రహ్మణ్యం గారు. మరి తను మరణించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా నమ్మలేని ఒక నిజం. మరి రోజు సంగీతాన్ని ప్రేమించే, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంలో ఉన్నారు. 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడడమే కాదు, కొన్ని వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి తను. మరి 1, 2 అది ఇది అని కాకుండా ఎన్నో అవార్డులను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అనొచ్చు. మరి ఒక్క సంఘటన గురించి ఎంతోమంది సినీ నటులు, మరి ఎంతోమంది వాళ్ళ యొక్క అనుబంధాన్ని, వాళ్ళ యొక్క బాధను ఎంతోమంది చిత్రీకరించి యూట్యూబ్లలో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారితోటి ఒక 5 సంవత్సరాల అనుబంధం కలిగిన వ్యక్తి, తన యొక్క హెయిర్ కటర్, బార్బర్, మసాజ్ అన్నీ కూడా మరి చేసినటువంటి వ్యక్తి మన ముందున్నారు. మరి నాగేష్ గారు, మరి ఒక్కసారి తన మాటల్లోనే విందాం. మరి ఈ యొక్క సంఘటనను తను అసలు తను వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, ఇప్పటి వరకు మాట్లాడట్లేదు, తన యొక్క బాధ చెప్పలేనిది మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి తన మాటల్లోనే తన అనుబంధం, తన యొక్క అనుబంధం ఎటువంటిది ఒక్కసారి తన మాటల్లోనే మనం వినడానికి ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు? నాగేష్. నాగేష్, సో అన్న చెప్పండి, మరి బాలసుబ్రహ్మణ్యం గారితోటి మీ యొక్క అనుబంధం ఎలా ఉండేది, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, మీ యొక్క పరిచయం ఎక్కడి నుంచి మొదలైంది అన్న? నేను చిన్న లాస్ అయిపోయి నేను కటింగ్ వర్క్ చేశాను. నేను కటింగ్ మేకప్ నేర్చుకుందామనేది ఒక చిన్న ఛానల్కి వెళ్ళిన. చిన్న ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా మన సాంబశివరావు అని ఒక మేకప్ మ్యాన్, పెద్ద ఆయన, ఆయన నాగేష్ నా దగ్గర అసిస్టెంట్ గారు, నాగేష్ నేను చూసుకుంటాను నాగేష్ అంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళినాం, ఆయన దగ్గర పని నేర్చుకున్నా. అలాగే బాలు సార్కి హెయిర్ కటింగ్ చేయరానన్న, నేను బాలు సార్కి మేకప్ మ్యాన్ అంటే బాలు సార్ కంటిన్యూ అయిపోయినాను నేను. అలా మీ యొక్క మాటలలోనే మాకు అర్థమవుతుంది మీరు ఈ విషయాన్ని జీర్ణించలేకపోతున్నారు, మీరు చాలా బాధపడుతున్నారని మాకు అర్థమవుతుంది అన్న. మేము టీవీలలో ఫోన్లలో చూసే మాకే ఈరోజు ఆ ఒక్క విషయం జీర్ణించలేకపోతున్నాము. మీకంటూ ఒక అనుబంధం ఉంది, మీకంటూ ఒక కలిసి ఒక జర్నీ ఉంది, సో అది జీవితాంతం మీరు మర్చిపోలేరని కూడా మాకు అర్థమవుతుందన్న. మరి మీరు మొదటి రోజు బాలు సార్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, మీరు మొదటి రోజు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఆయనకు ఎలా అన్న, అసలు అది ఎలా జరిగింది ఆ రోజు? మన నాగరాజన్ అని సార్ వల్ల కార్ డ్రైవరు, అసలు ఫస్ట్ సార్ ఫోన్ చేసిన తర్వాత అయ్యగారు రమ్మన్నారంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ అయ్యగారిని ఇట్లా చేయలే చూడగానే నాకు ఇట్లా మన కుటుంబంలో ఒక మనిషిలాగా ఇట్లా కాల్చేతులు ఉనికిపోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ నాగరాజన్న ఫస్ట్ కాఫీ ఇస్తాడు, కాఫీ ఇచ్చిన తర్వాత బాలసారికి కాఫీ ఇస్తారు. కాఫీ ఇచ్చిన తర్వాత నాగేష్ కాఫీ తాగాడా, తాగాకే నాకు షురు చేయమన్నాని ఒక రూమ్లో నుంచి ఒక చిన్న వినిపిన పడితే నాకు అదే నాకు. అంటే మీరు ఒక కటింగ్ చేసే అతను కటింగ్ చేసి వెళ్ళిపో ఇలా కాకుండా మీరు ముందు ఆయన గర్వం అంటే మర్యాద, ఒక మనిషికి ఎలా మాట్లాడాలి, చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక మనిషితో మాట్లాడాలంటే ఆల్రెడీ సార్కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అట్లాంటి మనిషి ఈరోజు లేరంటే నాకు అర్థమవుతుందన్న, మీకు మాటలు కూడా రావట్లేవు. నాకైతే ఫస్ట్ టైము అయ్యగర్ చేసేటప్పుడు నాకు ఆటోమేటిక్ అయ్యగర్ చేసేటప్పుడు ఆటోమేటిక్ చేతి వణుకుతుంది. నేను మా అయ్యగారు అన్నట్టు వర్క్ చేయను, నేను నార్మల్ కటింగ్ ఎట్లా చేస్తాను అట్లే చేస్తా. అయ్యగారు అనుకొని చేస్తే ఆటోమేటిక్ షేక్ అయితేనే ఉంటుంది చేతు. సో చాలా ప్రేమగా చూసుకునేవారు, చాలా ప్రేమగా. మరి మీరు చివరి అంటే మీరు చివరిగా మీరు ఎప్పుడు చూసారన్న? చివరిగా పార్వతీయ ఫైనల్. ఎప్పుడన్నా? పార్వతీయ ఫైనల్ ఆ రోజు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఫోన్ వచ్చింది నాకు,
చెన్నై నుంచి అయ్యగారు బయలుదేరుతున్నారు కటింగ్ చేయాలి అని అన్న తర్వాత తప్ప ఇంకెవరి దగ్గర చేయించుకోలేవారు కాదన్న ఎవరి దగ్గర చెన్నైలో కూడా చేయించుకోరు ఏది ఉన్నా ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేస్తారు నేనే చేయాలి అట్లా సో ఆ రోజు ఫైనల్ గా మీరు పాడుతా తీయగా ఫైనల్ రోజు పాడుతీయ ఫైనల్ సామాజవర్గం అన్న ఫస్ట్ అయ్యగారికి కటింగ్ స్టార్ట్ చేద్దామనేసి నేను పేపర్ వేసి చైర్ వేసి చెద్దరాన్ని అరేంజ్ చేసుకొని నా కత్తెర నా సామాన్లన్నీ అరేంజ్ చేసుకున్నా అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు అన్నాడు సారు నా వల్ల 200 కుటుంబాలు ఖరాబ్ అయితే నాన్న నన్ను నమ్ముకొని బతుకుతున్నారు వాళ్ళు వాళ్ళ కోసం నేను వచ్చాను అమ్మగారు వద్దన్నా నేను వచ్చానని నాతోటి అన్నాడు అన్న అంటే ఏ 200 కుటుంబాలు అన్న అంటే ఈటీవ్ స్టాప్ అంటే పాతతీయకి పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళ కోసం వచ్చి నా వల్ల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా వచ్చానని నాతో అన్నాడు మాట ఇచ్చారు అయినప్పటికీ హెల్త్ బాగాలేకపోయినా కూడా 200 ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటారు కరోనా టైంలో ఎవరికి ఏం లేదు అన్నట్టుగా నేను ఉన్నానని తెలియజేయడానికి అయ్యగారు బలవంతంగా వచ్చారంట అమ్మగారు వద్దన్నా వచ్చారంట ఆ మాట ఫస్ట్ నాతో అన్నాడు అది ఎందుకన్నాడు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను పాతదిగా ఫైనల్ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 2 డేస్ బ్యాక్ మళ్ళీ సామాజవర్గం నా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆ రోజు కూడా అయ్యగారు 9 గంటలు కంటిన్యూ పాడారు మాస్క్ లేకుండా అదొక ఇన్స్టెంట్ అయ్యగారికి అట్లా సో అన్న చెప్పండి ఈరోజు బాలుగారు మరి అంటే మనస్వత అంటే మనకు మనసు విధంగా మంచివారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు మరి నీకు మీకు జీతం లాగా ఇస్తుండే అన్న ఎలా ఏం జరుగుతుంది అన్న జీతం లాగా కాదన్న ఆయన ఇంటి మనిషే నీకేం ప్రాబ్లం ఉందిరా నాన్న మీ పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు జీవితం మొత్తం నేను చదివిస్తారా నాన్న నా జీవి ఉన్నంతకాలం చదివిస్తారా నాన్న అని ఒక మాట ఇచ్చారు ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి కంటిన్యూ ఇస్తున్నారు అయ్యగారు సో 3 ఇయర్స్ నుంచి మీ ఇద్దరు పిల్లలను కూడా అయ్యగారు చదివిస్తున్నారు సో ఈ యొక్క మాట చాలన్న గొప్ప మనిషి ఎంత గొప్ప మనిషో తెలుసుకోవడానికి అండ్ మరి మీ పిల్లలతో ఎప్పుడైనా మీ కుటుంబంతో ఎప్పుడైనా కలిశారాన్న నేను ఇంతవరకు నేను ఒక్కసారి కూడా మా కుటుంబాన్ని తీసుకెళ్ళలేకపోయినా పిల్లలను కలిశారా ఎందుకంటే రామోజీ ఫిలిమ్స్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ నుంచి ప్యాటింగ్కి వెళ్ళడానికి 2 ఆటోలు చేంజ్ కావాలి ఫ్యామిలీ వేసుకొని అంత పొద్దున్న వెళ్ళాలంటే కష్టమవుతుందని 2 సార్లు మిస్ అయిపోయినాం అక్కడ నుంచి కారు వస్తుంది అక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ వెళ్తాం సార్ వచ్చే ముందు హెయిర్ కటింగ్ మాలిష్ అన్నీ చేసుకుంటారు నెక్స్ట్ డే అయ్యగారు షూటింగ్ ఉంటుంది అయ్యగారితో కలిసి ఉంటున్నా అయ్యగారితో గడవడం కూడా గొప్పదన్న ఆయన చూడడానికే కోట్ల పబ్లిక్ పార్థతీగా చేస్తున్నప్పుడు లంచ్ బ్రేక్లో నేను బయటకు వచ్చినప్పుడు స్టూడియో బయటలో ఎంతమంది ఉంటారో నాకు తెలుసు ఒక్కసారి బాలుగారిని చూసి వెళ్తామని ఎన్నో ఫ్యామిలీ వచ్చి వెళ్తే అట్లని మనిషి మీరు ఎంతో అదృష్టవంతులన్న ఇన్ని 5 సంవత్సరాల నుండి మీరు బాలసుబ్రహ్మణ్యం గారితోటి మీరు మీ యొక్క ప్రయాణం చేశారు అంటే మీరు నిజంగా అదృష్టవంతులే అన్న లైక్ బాలసుబ్రహ్మణ్యం గారితోటి మీ యొక్క 5 సంవత్సరాల ప్రయాణంలో మీరు మీకు ఈ ఈ క్షణాన్ని మర్చిపోలేను ఈ సంఘటనను మర్చిపోలేను అని ఉన్నాయి అన్న ఏదన్నా సంఘటన చాలా ఉన్నాయన్నా ఎందుకంటే అయ్యగారికి కటింగ్ చేయడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఓ నాగేష్ వచ్చాడు ఒక అంత ఏజ్ పర్సన్ కూడా ఒక చిన్న బాలుని లాగా ఏ నాగేష్ వచ్చాడు నా ఫ్రెండ్స్ కూడా అంతగానం అది చేయలేదు కానీ అయ్యగారు అంత పెద్ద అయినా అంత పేరున్నాయినా ఓ నాగేష్ వచ్చాడు ఓ డిషుమ్ నాకు చేసేసాడు మదన అనేసి ఇట్లా వచ్చేసి నాకు ఇట్లా అనడము నాకు ఒక ఆనందం అన్న సో మీరు ఒక పని చేసేవారు అన్నట్టుగా చూడకుండే ఏ రోజు అసలు మా అయ్యగారి గురించి చెప్పాలంటే ఒక ఏమంటారు ఏం చెప్పలేకపోతాం అట్లా అయిపోతుంది సో మీ యొక్క 5 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు అసలు నాగేష్ భోజనం చేశారా నాగేష్ వెళ్ళేటప్పుడు ఏదైనా జాంపండ్లు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత జాంపండ్లు కానీ మా తోటలో పండేవి అవి కూడా తీసుకెళ్ళి మీ పాపకి ఇవ్వు అట్లా అన్నీ మంచి చూసుకునేవారు సో వెళ్ళంగానే మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారన్న నేను వెళ్ళంగానే ఫస్ట్ నేను వర్క్ కటింగ్ చేద్దామని వెళ్ళినప్పుడు ఫస్ట్ కాఫీ తాగండి
డైరెక్ట్ వన్ రూమ్కి వెళ్ళిపోతా. హాయిగా చూడాలంటే నాకు ఒకటేసారి షవర్ వచ్చేసారు. షవర్ వచ్చేసిన తర్వాత తప్పించుకొని నేను లోపలికి వెళ్ళిపోయి నిలబడిపోతా. నిలబడిన తర్వాత నాగేష్ వచ్చాడా, నాగేష్ ఏం చేస్తున్నారు, నాగేష్ ఫస్ట్ నా కాఫీ తాగాక లోపలికి వచ్చి వర్క్ చేయి. అట్లా వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి పేపర్ వేసేసుకొని చైర్ వేసుకొని అయ్యగారికి స్టార్ట్ చేసి మళ్ళీ అయ్యగారికి ఫుడ్ మసాజ్ చేసి నా సొంతంగా నా సొంత కొడుకు కూడా నేను స్నానం చేపించాలన్న అయ్యగారికి చేయించిన. స్నానం చేయించాను. చేయించిన తర్వాత మా చెల్లయ్య గుర్తుకు వచ్చిందిరా నానని ఇక్కడ ముందుచ్చినా. అట్లాంటి అదృష్టం నాకు ఒక్కడికే దక్కినాను. ఇప్పుడు లేరంటే నాకు సో ఒక మీ యొక్క అనుబంధం అంతా ఉందన్న, మీరు బయటికి రాలేకపోతున్నారంటే మాకు అర్థమవుతా ఉంది. ఏడవకండా, నిజంగా చాలా బాధాకరమైన విషయమే. మరి మీరు మీ యొక్క అనుబంధం మరి అయ్యగారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి, బాలసుబ్రహ్మణ్యం గారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీ అను మీ యొక్క అనుబంధం ఎట్లుంటుందన్న? ఇంట్లో వారితో మంచిగా ఉంటుందన్న. చందు సార్ కూడా వాళ్ళ అబ్బాయి మన చందు సార్ సార్ వాళ్ళ అల్లుడు అల్లుడు చరణ్ సార్ వాళ్ళు బాబు వచ్చినప్పుడు కూడా పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా, మీరు బాగుండాలి నాగేష్, మీరు బాగుంటేనే మేము బాగుంటాము, నాకిచ్చే మర్యాద నాకు ఇస్తారన్న. అట్లా సో వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఒక పని వారిలాగా చూడాలి. అస్సలు అసలు ఒక కుటుంబంలో ఒక పని మనిషి కానీ ఏ ఎవరికైనా ఏ పని చేసే వాళ్ళకైనా నా కుటుంబంలో మనిషిలాగానే ఉంటారు. మేము అనుకునేది కూడా అయ్యగారు అందరు వాడు అందరు వాడు అందరు కుటుంబంలో ఆనందం నింపిన వారు. పాటల్లో కానీ మనుషులు ఒక షుగర్ పేషెంట్ కూడా ఆయన పాట వింటే నేను ఇంకా ఒక 10 సంవత్సరాలు ఉండగలను అన్నట్టు ఒక తృప్తి ఉంటుంది. ఎందుకంటే మా డాడీ కూడా షుగర్ పేషెంటే. అట్లా మా నాన్న కూడా చాలా పెద్ద ఫ్యాను. సార్ చేయడం నాకు చాలా అదృష్టం అన్న. మరి అన్న, ఎన్ని సంవత్సరాల అనుబంధం, ఎన్ని జ్ఞాపకాలు తలుచుకుంటేనే మీ యొక్క హృదయం కన్నీటి పెడుతుందని మాకు అర్థమవుతుందన్న. హృదయానికి అత్తుకునే బాధ అని కూడా అర్థమవుతా ఉందన్న. మరి చివరిగా చూడాలి అని అనిపించలేదా అన్న? అన్న నేను నాకు చదువుకోలేను, నేను ఫ్లైట్ బుకింగ్ కూడా నాకు తెలియదు. అయితే నాకు తెలిసిన అన్నతోటి నేను బుక్ చేయించుకున్నాను. అయినా రేపు 8:30 ఉంది అన్నారు. 8:30 ఉన్న నాకు మెసేజ్ పంపించారు, అది టికెట్ చూపించేసి నువ్వు జస్ట్ మెసేజ్ చూపిస్తే నీకు ఆధార్ కార్డు తీసుకెళ్తే సెట్ అయిపోతుంది నాగేష్ అన్నాడు. ఆయన ఏం చేసిండో, ఏం కొట్టపోయి పిఎం కొట్టారన్నా. అక్కడ వెళ్ళిన తర్వాత నాగార్జున కూడా ఫోన్ చేసిన, సార్ ఇట్లా అయింది సార్, అట్లా అయింది సార్ అంటే అయ్యగారు ఎక్కడికి వెళ్ళారమ్మా, అందరు మనసులో ఉంటారు, తలుచుకొని నువ్వు రిటర్న్ వెళ్ళిపో, మనం ఇప్పుడు కాకపోయినా ఆయన దగ్గర మనం వెళ్తాము, ఆయన సమాధి దగ్గరైనా చిన్న ఏమంటారు ఆశీర్వాదం తీసుకొని వద్దామమ్మా, మనం ఏమి వెళ్ళకపోయినా రేపు వెళ్తాము, మనుషులు అనుకుంటే చాలమ్మా, నువ్వు ఇంత దూరం రాని అవసరం లేదు, నువ్వు కష్టపడే మనిషివి అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను రిటర్న్ అయినా. రిటర్న్ అయినప్పుడు కూడా కార్లో కూర్చున్నప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగవట్లేదు, ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేసాను నేను. ఎలాగైనా ఒక్కసారి చూడాలని ఒక తపన అది మీకు అంత. ఎందుకంటే లాస్ట్ నేను అయ్యగారికి మాల చేసేటప్పుడు నా బాడీ ఒక్కటే లూజ్ అయిందిరా నాన్న, నా ఒరిజినల్ ఇలాగే ఉందని ఒక మాట అన్నాడు. నాకు అదే సంతోషం అనుకున్నా. ఇంతలోనే కరోనా రావడం ఏందో అంత అయోమయంగా అయిపోయిందన్న. మీరు బాలసుబ్రహ్మణ్యం గారికి ఎప్పుడైతే తన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని తెలిసినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏందన్న అసలు? అన్న అప్పటి నుంచి నాకు ఫుడ్ కూడా సరిగ్గా పోతలేన్న, నేను చేసే వర్క్ కూడా ఆటోమేటిక్ షవర్ అయిపోతుంది. అయ్యగారికి మంచి కావాలి, అయ్యగారు ఎప్పుడైతే కోలుకొని బయటకు వస్తారో అప్పుడు నేను యాదగుట్టకి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఫ్యామిలీతో దర్శనం చేసుకొని మళ్ళీ మా ఫ్యామిలీ తీసుకెళ్ళి ఆయనతో దర్శనం చేసుకుందాం అన్నట్టు ఫీలింగ్ తోటి ఇంతవరకు నేను కటింగ్ గడ్డం అట్లాంటివి ఏం చేయించుకోలేను నేను. కానీ ఇంత అవుతుందని నేను ఆఖరికి వస్తే ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదన్న. ఆయన కోట్లాధిపతిలో ఒక సరస్వతి పుత్రుడు. అవును, అట్లాంటి మనిషిని కోల్పోయినందుకు మళ్ళీ అట్లాంటి మనిషి జన్మలు కాదు కదా, ఒక 10 జన్మలు అయితేనే పుట్టాడను. అవునన్నా, ఈ సంగీత శ్లోకానికి మా అలాంటి కుటుంబాలకి ఆయన మంచి ఆదర్శనమన్నా.
ఏ రోజు కూడా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఇంతమందికి సేవ చేస్తున్నాడనే విషయం తెలియదు అన్న. ఈరోజు అతను ఆ పుణ్యలోకానికి వెళ్ళిపోయిన తర్వాతనే ఈరోజు మీలాంటి కుటుంబాలకు ఎంతోమందికి సేవ చేస్తున్నాడనే విషయం మాకు తెలిసిందన్న. ఎన్ని రోజుల వరకు ఆయన ఆయన ఒక స్వరంతో అన్ని దేశాలని అన్ని దేశాలన్నీ కాదు కోట్లాధిపతి ప్రపంచం మొత్తం ఆయన స్వరంతో ఆనందపరిచాడు, ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచాడు. అట్లాంటి మనిషి కోల్పోయినందుకు జీవితంలో మళ్ళీ అయ్యగారిని చూడలేము. అదొకటి, అయ్యగారు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, నాలాంటి వాళ్ళకు కుటుంబాలకు కూడా కొంచెం అన్నీ చూసుకున్నారు అయ్యగారు. అట్లాంటి అయ్యగారిని కోల్పోయినందుకు జీవితంలో మరొక జన్మ ఉంటే మళ్ళీ అయ్యగారు సేవ చేసుకుంటేనే ఉండాలి. చెప్పండి అన్న, చివరిగా మీరు అసలు ఏం కోరుకుంటున్నారన్న? అన్న అయ్యగారు మంచిగా ఉండాలని. నేను తిరిగని గుడంటూ లేదు, ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్తా. సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు అయ్యగారి శ్లోకాలు వినబడతాయి. అక్కడ అయ్యగారికి ఆ శ్లోకాలు చెప్పేటప్పుడు కూడా సాయిబాబా ఏమన్నా అన్యాయం చేశారా? వెంకటేశ్వర గుడికి వెళ్ళేసి మా అయ్యగారు మంచి ఉండాలని మొక్కినప్పుడు వెంకటేశ్వర గుడిలో కూడా మా అయ్యగారు పాటలు వినబడతాయి. వెంకటేశ్వరకు మా అయ్యగారు ఏమన్నా అన్యాయం చేశారా? లక్ష్మి ఏ గుడికి వెళ్ళినా మా అయ్యగారు పాటలు వినబడతాయన్నా. శివాలయంకి టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కీసరిగుడ్డకి వెళ్ళినా అన్నీ తిరిగి వచ్చినాను మా అయ్యగారికి మంచి కావాలని. ఎక్కడికి వెళ్ళినా అయ్యగారు శ్లోకాలు వినబడతాయి. ఆ దేవుడు ఏదైనా న్యాయం చేశారో చేయరో తెలియదు, కానీ మా అయ్యగారు ఆ గుడికి వచ్చే పబ్లిక్కి ఆనందాన్ని పెంపొందిస్తాడు. మా అయ్యగారు వల్లనే ఆ దేవుని ప్రశాంతంగా ఉన్నారు. ఆయన పుణ్యలోకానికి పోయినందుకు నేను ఉదయపూర్వగా నమస్కారం చేసుకుంటున్నాను. మళ్ళీ జన్మ అంటుంటే నాకు కూడా అయ్యగారు సేవ చేసుకుంటూనే ఉండాలి, అయ్యగారు మళ్ళీ పుట్టాలి అని కోరుకుంటాను. మరి చివరిగా మీ కుటుంబంతో ఎప్పుడైనా మీరు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మరి ఎలా మాట్లాడారన్న మీరు ఫోన్లో? లాస్ట్ టైం అయ్యగారికి కటింగ్ చేసినప్పుడు నైట్ 10:30 అయిపోయిందన్న. లాస్ట్ టైం కటింగ్ ఎప్పుడు చేశారన్న? 24 డేట్ అంతా తెలియదు కానీ అయ్యగారికి లాస్ట్ అంటే ముందు అనారోగ్యంతో పాలే ఆసుపత్రికి వెళ్ళొచ్చిన తర్వాతనా, దానికన్నా ముందేనా? అయ్యగారు మామూలుగా వచ్చినప్పుడే. ఓకే. మేము అందరికీ సమానంగా చూసేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ సమాజ వర్గం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని పాతదిగ ఫైనల్ కంప్లీట్ చేసుకొని అందరికి ఆశీర్వాదాలు ఇచ్చేసి లాస్ట్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 డేస్ తర్వాత అయ్యగారికి ఈ పరిస్థితి వచ్చింది అన్నట్టుగా తెలిసింది మొత్తం. సో మీ కుటుంబంతో మాట్లాడారన్న లాస్ట్? ఏమైనా లాస్ట్ నైట్ 10:20 అయింది. నాగరాజ్ అన్న కూడా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కనే అయ్యగారి ఫుట్ మసాజ్ చేస్తున్నాను. ఫుట్ మసాజ్ చేసేది నాన్న, ఒక్క నిమిషం మాగిపోయి నాన్న, 10 అయిపోయింది, ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ రా నాన్న, ఒకసారి మీ ఫ్యామిలీకి ఫోన్ చేసుకోరా నాన్న అనేసి చేసుకోమన్నాను. అయ్యగారు పర్లేదు అయ్యగారు, నేను అయ్యగారి దగ్గర వెళ్ళినంటే లేట్ అయినా పర్లేదు అనేసి నేను అన్నాను. అన్నానంటే ఒరే గాడిది చేయరా అన్నాడు. చేయరన్న తర్వాత నేను అప్పుడే నేను మా పాప వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ చేసింది అయ్యగారు ఇట్లా మా పాప వీడియో కాల్ చేసింది అయ్యగారు అన్న తర్వాత మా పాప ఇంతవరకు అయ్యగారిని ఎప్పుడు చూడలేదు. చూడకుంటే మీరు టీవీలో వస్తారు కదా, బాలు సార్ కదా, బాల అయ్యగారు కదా, మా నాన్న కటింగ్ చేస్తారు కదా అని వారికి, అవునమ్మా నేను బాలుడిని అమ్మా, మీ డాడీ అమ్మ కటింగ్ చేస్తాడు, బాగున్నారమ్మా అంటే బాగున్నాం అనేసి మా పాపతోటి మా మిస్సెస్ తోటి అందరితో మాట్లాడారు అయ్యగారు. 5 నిమిషాలు అదే లాస్ట్ మాట్లాడిన తర్వాత లాస్ట్ అయ్యగారికి మాలే చేస్తాను కదా, మాలే చేసేటప్పుడుగా అమ్మ నన్ను ఇలా చూసుకుంటే దడుచుకుంటారమ్మా, ఆపేయండమ్మా అనేసి ఒక మాట అన్నారు అయ్యగారు. అదే లాస్ట్ దడుచుకుంటారన్నారని పబ్లిక్ ఏమైందో తెలియదు కానీ నాకు మాత్రము ఇలా అయిన తర్వాత నాకు ఒక 45 డేస్గా నేను మనిషినే కదన్ను, మనిషిని అసలు కాదు, అసలు ఇట్లా బయటికి వెళ్ళాలన్నా న్యూస్ చూడాలన్నా మా అయ్యగారికి ఏమైందో అదే ఫీలింగ్లో ఉండిపోయినాను నేను. తీరని బాధ కాదన్న, కోట్లాది బాధ అది. నేను దగ్గర ఉన్నందుకే నాకు ఇంత అది ఉంటే కోట్లాది మంది పబ్లిక్ ఇక్కడని కదా, అమెరికా, ఆస్ట్రేలియా అన్ని దేశాలు
అన్ని దేశాల్లో మా అయ్యగారికి ఫ్యాన్స్ ఉన్నారన్న. అట్లానే మనిషిని కోల్పోయినందుకు జీవితంలో మర్చిపోయిన జ్ఞాపకాలే అని నేను అయ్యగారి గురించి నేను ఇలా చెప్పాలని కూడా ఏం లేదన్న. అసలు నేను చెప్పే వ్యక్తినే కాదు అసలు ఆయన గురించి, ఆయన ఎక్కడ మనం ఎక్కడ. కానీ ఆయన ప్రతి ఒక్క మనిషికి ఒక చిన్న బాలుని చూసినని ఆ బాలుతో ఎలా మాట్లాడాలి, మళ్ళీ ఒక పెద్ద వ్యక్తిని చూసిన తర్వాత ఆ మనిషితో ఎలా మాట్లాడాలి, ఎవరిని బాధ కలిగించరు, బాధ కలిగించరు, ఏ మనిషితో ఎలా మాట్లాడాలో ఆల్రెడీ రిసెషన్ అయిపోయి ఉంటాయి అయ్యగారికి. ఇట్లా చూడంగానే అర్థమైపోతుంది ఆయన సరస్వతి పుత్రుడు అన్న. అంతే, అంతా గించి ఏం లేదు. అట్లాంటి మనిషి కోల్పోయినందుకు జీవితంలో ఆయన పాదాల సేవ మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండాలన్నట్టుగా కోరుకుంటాను. అంతకుమించి ఏం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు మరి డైలీ యాక్టివిటీస్ ఫుడ్ కానీ ఎలా తీసుకునేవారన్న మీకు తెలిసినంతవరకు? అంటే సార్ వాళ్ళ దగ్గర కుటుంబాలు ఉంటాయి కదా, ఫ్యాన్స్ వాళ్ళు, వాళ్ళు ప్రేమతోటి 2-3 క్యారేజీలు పంపించేవారు. దాంట్లో ఆయనకి ఇష్టమైనవి పంపించే, మళ్ళీ వేరేటివి ఏముండవు. అయ్యగారికి ఇష్టమైన ఎంత ఇంట్రెస్ట్ ఉండి నేను తింటాను అనేటి పంపిస్తారు. అది ప్రేమతో తింటారు. ఒక్క చిన్న ఇది వద్దు, ఇది వదిలొద్దు, నాగేసి అది మిగిలించొద్దు, మీరు తినాలి, నాతో వచ్చిన పదార్థం మొత్తం ఏది మిగిలొద్దు, అందరూ మంచి తినాలి అనే ఒక అది ఉన్నది అయ్యగారికి. బాలసుబ్రహ్మణ్యం గారు 100% పుణ్యలోకానికి వెళ్తాడన్న. ఇంతమంది వేలాది మంది జనాలను, లక్షల కోట్ల మంది జనాలను సంతోషపెట్టిండు ఎన్నో విధాలుగా. అండ్ మా అందరికీ తెలియని విషయం ఏంటంటే, మీలాంటి ఎంతోమంది పేదలకు అండగా నిలబడ్డాడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటట్టుగా ముంగటున్నాడంటే నిజంగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఎన్ని రోజులు ఉన్నాడంటే మాకు ఎన్ని రోజులు తెలియదన్న. ఈరోజు మాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. అండ్ తన ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుందామన్న. అండ్ తన ఆత్మ శాంతించాలని ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దామన్న. కంపల్సరీ.